వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విజయవాడ ఎంపీ కేసినేని నాని మనసులో ఏముంది? ఈ మధ్య తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద పనులు చేస్తూ వార్తల్లో నానుతున్నారు. తాజాగా మరోసారి ఆయన చేసిన పని టీడీపీ వర్గాల్లో కాకరేపుతోంది. ఆయన అసలు పార్టీలో ఉంటారా అన్న అనుమానాలు మరోసారి తెర మీదకి వచ్చాయి. బీజేపీలీకి వెళ్ళిపోండంటూ విమర్శలు చేస్తున్నారు. సొంత వారిపై లేని అభిమానం బయటి వారిపై ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ కేసినేని ఏం పనిచేశారు? టీడీపీ కేడర్ ఎందుకు మండిపడుతోంది? అసలు విజయవాడ టీడీపీలో ఏం జరుగుతోంది? బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కారుపై రాళ్ల దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. మందడం సమీపంలో జరిగిన ఈ ఘటనపై బీజేపీ సహా విపక్ష పార్టీల నేతలు సైతం అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ విజయవాడ ఎంపీ కేసినేని నాని బీజేపీ నేత సత్యకుమార్ను పరామర్శించడం తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహానికి దారితీసింది. సొంత పార్టీ నేతలపై దాడి జరిగినప్పుడు ఇలా ఎందుకు పరామర్శించలేదు అంటూ ఎంపీపై ఫైర్ అవుతున్నారు. గుంటూరు జిల్లా మందడంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ కారుపై రాళ్ల దాడి అనంతరం ఎంపీ కేసినేని నాని పరామర్శించారు. విజయవాడలోని ఓ హోటల్లో సత్యకుమార్ను కలిసి పలు విషయాలపై మాట్లాడారు. అధికార పార్టీ వైసీపీ అమానుష దాడిని ఖండించారు. సత్యకుమార్కు ఎంపీ కేసినేని నాని టీడీపీ నగర నాయకులు సంఘీభావం తెలిపినట్లు కేసినేని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు సత్యకుమార్తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ట్వీట్ టీడీపీ నాయకుల్లో ఆగ్రహానికి దారితీసింది. తెలుగు తమ్ముళ్ళు కేసినేని నానిని వ్యతిరేకిస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. టీడీపీ నేతలపై దాడులు జరిగిన సమయంలో ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు ఈసారి కేసినేనికి టికెట్ ఇవ్వద్దంటూ తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకు సూచిస్తున్నారు. దొంతు చిన్న పట్టాభి మీద పోలీసులు దొంగ కేసులు పెట్టి అరెస్టు చేసినప్పుడు మాత్రం ఇంట్లో ఏసీలో పడుకుని ఉంటారు. బీజేపీ మీద దాడి అనగానే సానుభూతి వచ్చిందని ఓ టీడీపీ అభిమాని ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లాలో టీడీపీని భ్రష్టు పట్టించినంతగా ఏ జిల్లాలోనూ జరగలేదంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, బీజేపీలో జాయిన్ అవ్వండి అంటూ మరొకరు, స్వపక్షం విపక్షం అంటే ఈయనే, టీడీపీ వాళ్లపై దాడులు జరిగితే సైలెంట్ అంటూ ఇంకొకరు రీట్వీట్లు చేస్తున్నారు. ఇవన్నీ కేసినేని నాని పట్ల టీడీపీ కేడర్లో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉంటే విజయవాడ ఎంపీ కేసినేని నాని గత కొన్ని రోజుల నుంచి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. గతంలో కేసినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు సీటు ఇవ్వకున్నా ఏమీ కాదని, ప్రజలు పోటీ చేయమంటే ఇండిపెండెంట్గా బరిలో దిగుతారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. తాజాగా తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న ట్వీట్లపై కేసినేని నాని ఎలా స్పందిస్తారన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.